స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ప్రేమ కావ్యం అనేటటువంటి అంశంలో మనము గత ఎపిసోడ్లో జీవితం యొక్క అర్థం పరమార్థం ఏంటి, తర్వాత జీవితంలో ఒక మనిషి ఎలా జీవిస్తే జీవితాన్ని ఒక సంపూర్ణంగా జీవించగలడు, అదేవిధంగా మనిషి జీవితంలో ప్రేమకి ఉండేటటువంటి ఆవశ్యకత ఏంటి అని కొన్ని అంశాలపైన మనము తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రేమ కావ్యంలో మనము ఒక తొలి అడుగు వేస్తున్నాము. అసలు ప్రేమ అంటే ఏంటి, వాట్ ఈజ్ లవ్? ఈ పదం పైన చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఎన్నో రకాల విజువలైజేషన్స్ ఉన్నాయి, కానీ రియల్ లవ్ అంటే ఏంటో, నిజమైన ప్రేమ అంటే ఏంటో చాలామందికి తెలీదు. ఈ సృష్టి యొక్క క్రమంలో, సృష్టి మూలంలో ప్రతి ఒక్క జీవి, అంటే అమీబా నుండి ఆధునిక మానవుని వరకు ప్రతి ఒక్క జీవి జీవితాన్ని మనం చూసుకుంటున్నట్టయితే, కేవలం మనిషి కాదు ప్రతి ఒక్క జీవి జీవితాన్ని మనం చూసుకుంటున్నట్టయితే, వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీలో, ప్రతి ఒక్క కర్మలో ఒక కేరింగ్ కనబడుతుంది, కన్సర్న్డ్ కనబడుతుంది, ఒక విధమైనటువంటి ఒక స్పందన కనిపిస్తుంది. ప్రేమ అంటే ఏంటి అంటే, అది ఒక హృదయ స్పందన. శరీరము మనసు పరిధి దాటి హృదయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కలిగేటటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక అనుభవం. చాలామంది ఎదుటి వ్యక్తితో కనెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా బాడీ మైండ్తో కనెక్ట్ అవుతారు, కానీ హృదయంతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అసలు హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? చాలామంది శరీరము మనస్సు పరిదే చాలామందికి తెలుసు, కానీ హృదయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎన్నో ఆన్సర్. చాలామంది హృదయం అంటే హార్ట్ చూపిస్తారు. ఈ హార్ట్ అనేది బాడీలో ఒక భాగం, ఇట్స్ జస్ట్ ఏ పంపింగ్ మెషిన్, బ్లడ్ పంప్ చేసేటటువంటి ఒక మెషిన్, అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బాడీ. మరి హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? అసలు హృదయం అనేది ఎక్కడ ఉంటుందో తెలియకపోతే ప్రేమ అనేది ఎలా అర్థమవుతుంది? హృదయం హృదయం అని చాలామంది అంటూ ఉంటారు, అసలు హృదయం ఎక్కడుంటుందో చాలామందికి తెలీదు. అసలు మనసు అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మనసు అంటే ఏంటి అంటే నథింగ్ బట్ యువర్ సొసైటీ. ఈ మనసు అనేది పుట్టిన పిల్లలు ఒక 3 ఇయర్స్ వరకు వాళ్ళు మైండ్తో ఉండరు, వాళ్ళు టోటల్గా హృదయంతో ఉంటారు. అందుకే పిల్లలు చాలా లవబుల్గా ఉంటారు, వాళ్ళ లోపల ఒక నిర్మలత్వం, ఒక పవిత్రత, ఆ ఫేస్లో అంత గ్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మైండ్ ఉండదు. మరి మనసు అంటే ఏంటి?
ఈ యొక్క 3 సంవత్సరాల తర్వాత మనసు అనేది ఎందుకు డెవలప్ అవుతోంది? సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సొసైటీ. మీ సమాజమే మీ మనసు. సమాజంలో ఏముంటాయి? భూమి మీద పుట్టిన ప్రతి పిల్లాడు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక చాలా నిర్మలంగా పవిత్రంగా పుడతాడు. ఆ పిల్లాడిని చూడగానే ఎవరికైనా మనకి ఎత్తుకోవాలనిపిస్తుంది, హగ్ చేసుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళ నేచర్, వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ నేచర్తో ఉంటారు, వాళ్ళు హృదయంతో ఉంటారు. ఇక 3 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా మనసు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ మైండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక పిల్లడు స్పర్శ ద్వారా మొట్టమొదట ప్రపంచంలో తల్లిని గుర్తుపడతాడు. ఈవెన్ పేరెంట్స్ కూడా సమాజంలో భాగమే. ఈ పేరెంట్స్ ని గుర్తుపట్టాక, మదర్ని ఒక ఫీల్ ద్వారా గుర్తుపట్టాక, ఒక టచ్ ద్వారా గుర్తుపట్టాక పెళ్ళిమెల్లిగా ఫాదర్ ఎవరో తెలుస్తాడు, మదర్ పరిచయం చేస్తుంది ఫాదర్ అని చెప్పి. దాని తర్వాత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు ఇలా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది మైండ్ అనేది. ఇంకా దాని తర్వాత ఒక ఏజ్ వచ్చాక స్కూల్కి వెళ్తాడు, అక్కడ టీచర్స్, తర్వాత విద్య, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక భౌతిక ప్రపంచంలో తన యాత్ర అనేది మొదలవుతుంది. మైండ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పేరెంట్స్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, తర్వాత ఈ కులము, మతము, దేశకాల పరిస్థితులు, రాజకీయాలు, తర్వాత అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్యా, ద్వేషాలు, తర్వాత మనకున్నటువంటి సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయాలు, పదవులు, స్టేటస్, పొజిషన్, డబ్బు, ఇదంతా కూడా మైండ్. మనకి ఆలోచనలు వస్తే వీటి నుంచే వస్తాయి. సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సొసైటీ. ఎప్పుడైతే పుట్టిన పిల్లడు సమాజంతో మమేకమైపోయి ఈ మనసు అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో టోటల్గా ఇక ఒక 5 సంవత్సరాల నుంచి చచ్చిపోయే ఒక గంట వరకు కూడా ఈ మైండ్తోనే బ్రతుకుతారు. కానీ వాళ్ళకి హృదయంతో ఎవరు ఉండరు. ఈ మైండ్తో ఉండడం వల్ల ఏమైపోతుందంటే మైండ్ అనేది రకరకాల డిస్క్రిమినేషన్స్ క్రియేట్ చేస్తుంది, రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోన్ చేస్తుంది మనిషిని. కానీ తన సహజ స్వభావంతో సహజంగా జీవించనివ్వదు. ప్రేమ అనేది శరీరానికి, మనసుకి సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది. ప్రేమ అంటే భాషకి అందనటువంటి ఒక భావం, దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ప్రేమ మీద ఎన్నో పద్యాలు, కావ్యాలు చాలా ఉన్నాయి, బట్ వాళ్ళు కూడా కొంతవరకే ఎక్స్ప్రెస్ చేయగలిగారు దాని గురించి. కానీ రియల్గా అది ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. ఆ ప్రేమ అనేది కనబడాలి అంటే, దాన్ని చూడాలి అంటే మనము చిన్నపిల్లల నవ్వులో చూడొచ్చు, తర్వాత జ్ఞానుల యొక్క ముఖాల్లో చూడొచ్చు, ఈ ప్రకృతిలో చూడొచ్చు. ఈ పచ్చదనాన్ని చూడండి, ఈ సమస్త సృష్టిని చూడండి. మీకు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక ఆహ్లాదం, ఒక ఆనందం, ఒక బ్లిస్ఫుల్ స్టేట్, ఒక ఎకస్టసీ కనబడుతుంది. ఇవన్నీ కూడా ప్రేమకి ప్రతిరూపాలే. ఎవరైతే
హృదయ స్పందనతో జీవిస్తారు. ఈ హృదయం లోతుల్లోకి ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళకి ప్రేమ అంటే అర్థమవుతుంది. అసలు హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క శరీరము మనసు పరిధి దాటి హృదయ స్పందనలోకి ప్రవేశిస్తాడు, హృదయానికి ఒక ఫీల్ ఉంటుంది కానీ దానికి భాష ఉండదు. హృదయానికి భాష ఉండదు, మనసుకి భాష ఉంటుంది. హృదయం కేవలము ఫీల్ కాగలుగుతుంది కానీ మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయలేదు. అన్లెస్ అంటిల్ దానికి మైండ్ యాడ్ అవుతాయి తప్పించి అది ఒక భాషలాగా బయటికి రాదు. హృదయం ఎక్కడ ఉంటుందంటే, హృదయం గురించి మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఈ మనసు అనేది టోటల్గా డెడ్ అయిపోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజం అనేది, సమాజం ఇచ్చినటువంటి అసమానతలు అనేవి, ఈ రకరకాల డిస్క్రిమినేషన్స్ అన్నీ వెళ్ళిపోయి మనసు అనేది ఎప్పుడైతే డెడ్ అయిపోతుందో అక్కడ మీకు హృదయం కనబడుతుంది. అంటే మనసు లేనటువంటి స్థితి హృదయ స్థితి. అంటే ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా సమాజం యొక్క స్థితిగతులకి దూరమై, సామాజిక పోకడలకి దూరమై, మళ్ళీ మీరు పుట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఆ నిర్మలత్వం, ఆ పవిత్రత, ఇవన్నీ కూడా హృదయం యొక్క స్వభావం. అవి ఆ హృదయ స్పందనలోకి మీరు వెళ్ళగలిగితే అక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమ యొక్క అనుభవం కలుగుతుంది. అంటే రియల్గా ఆ లవ్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, శరీరాలు వేరైనా మనసు ఒకటిగా ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నా ఆ యొక్క ఇమోషన్స్ ఒకటిగా ఉంటాయి. వాళ్ళు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. 24 అవర్స్ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ స్మరణలో ఉంటారు, ఆ ధ్యాసలో. ఇంకొక ప్రపంచం కనబడదు. ఇప్పుడు ప్రేమలో ఉండే వాళ్ళకి ప్రపంచం కనబడదు, అప్పుడు అన్నిటినీ ఎదిరించాలనుకుంటారు, తల్లిదండ్రులని, కులాన్ని, మతాన్ని. మీరు చూడండి దేశకాల పరిస్థితులని, దేన్నైనా ఎదిరించి కలిసి ఉండాలనుకుంటారు. ఎందుకు ఎదిరించగలుగుతున్నారు అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకున్నట్టు ఇవన్నీ మనసులో భాగమే కదా. సమాజం కానీ, కులం కానీ, మతం కానీ, ఈ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మైండ్లో భాగమే. అంటే వీళ్ళు వీటన్నిటినీ ఎదిరిస్తున్నారు అంటే వాళ్ళు ఈ మైండ్ నుంచి హృదయంలోకి వస్తున్నారు అన్నట్టు. దీనంతా వ్యతిరేకిస్తారు ఎవరైతే రియల్ లవ్లో ఉంటారో, వీటన్నిటిని పాటించుకోరు. ఈ డిస్క్రిమినేషన్స్ లేకుండా ఒకటవ్వాలనుకుంటారు. అంటే డిస్క్రిమినేషన్స్ లేకుండా ఒకటవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళు మనసు పరిధి దాటి హృదయ పరిధిలోకి వస్తారు. అంటే మనం పుట్టినప్పుడు 3 ఏళ్ల వరకు మనం ఏ స్థితిలో అయితే ఉంటామో మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్తారు, అంటే మళ్ళీ హృదయంలోకి వెళ్తారు. ఈ హృదయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక ఇన్నర్ ఎక్స్పీరియన్స్ లవ్ అంటే. రియల్ లవ్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా కనెక్ట్ అయ్యేది బాడీ మైండ్తో కాదు, ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారు. అంటే 2 శరీరాలు వేరైనా శక్తి ఒకటేలాగా బతుకుతారు. దాన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ లవ్ అంటారు, ప్రేమ శక్తి అంటారు దాన్ని.
అంటే రెండు శరీరాలలో ఉండేటటువంటి శక్తి అనేది ఒక ఏకత్వానికి వస్తుంది. ఏకత్వానికి వచ్చినప్పుడు వాళ్ళు జీవితాంతం కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ వాళ్ళు దే విల్ కనెక్ట్ విత్ ద ఎనర్జీస్. కాబట్టి ప్రేమ అనేది ఒక ఆంతరంగికమైనటువంటి అనుభవము, ఇది ఔటర్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇన్నర్ ఎక్స్పీరియన్స్. ప్రేమ కోసము బయట వెతకద్దు, మీ లోపల వెతకండి. ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళని ప్రేమించాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. ఏదైనప్పటికీ కూడా మన నుంచి మొదలవుతుంది. అది ప్రేమ కావచ్చు, కంపాషన్ కావచ్చు, హ్యుమానిటీ కావచ్చు, ఒక మార్పు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మన నుండి మొదలవుతుంది. మన నుండి మొదలైనటువంటి ఆ యొక్క స్థితి ప్రపంచవ్యాప్తం అవుతుంది, ఎదుటి వ్యక్తులకి మనం దాన్ని అందించగలుగుతాం. ప్రేమ అనేది ప్రతి వ్యక్తి యొక్క ఆంతరంగిక స్వభావము. మనం భూమి మీద పుట్టినప్పుడు ఆ స్వభావంతోనే పుట్టాము. మరి ప్రేమను ఎందుకు వ్యతిరేకిస్తారు? ప్రేమ అనగానే ఎందుకు సిగ్గుపడతారు? అదేదో అనకూడని మాటలాగా, చెప్పకూడని మాటలాగా ఎందుకు షైనెస్గా ఫీల్ అవుతారు? అంటే మెజారిటీ పీపుల్ ఈ ప్రేమ కామం ఒకటే అనుకుంటున్నారు. ప్రేమ కామానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ప్రేమ అనేది మనిషిని ఒక హయ్యర్ కాన్షియస్నెస్కి తీసుకెళ్తే ఈ కామం అనేది మనిషిని భూమి వరకే పరిమితం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రేమ అనేది దైవత్వానికి మారుపేరు. ప్రేమ చాలా పవిత్రమైంది, దీంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండవు, నీది నాది అనే భావన ఉండదు. తర్వాత ఎలాంటి అసమానతలు ఉండవు. ఒక యూనిక్గా, విశిష్టంగా, విలక్షణంగా ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది ప్రేమ. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా బ్రతికేది కూడా ప్రేమ కొరకే, పరితపించేది కూడా ప్రేమ కోసమే. కానీ ఎక్కడ ఆ లవ్ అనేది దొరకదు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ప్రేమ కావాలని అడుగుతారు కానీ వాళ్ళు ప్రేమించరు. అసలు ఒక మనిషి భూమి మీద పుట్టింది ఈ ప్రేమని నేర్చుకోవడానికే వస్తారు, ఒక విధంగా చెప్పాలంటే. అందుకే ప్రతి చోట వెతుకుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు పుట్టగానే తల్లిదండ్రులు ఉంటారు. ఈ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది అందరికీ దొరకదు, కొంతమందికి మాత్రమే చాలా రేర్గా దొరుకుతుంది. ఈవెన్ తల్లిదండ్రి కూడా ఒక పరిపూర్ణంగా పిల్లల్ని ప్రేమించరు, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. పెద్ద పెరిగితే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, నన్ను చూసుకుంటాడు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కండిషనల్గా లవ్ చేస్తారు. కండిషన్స్తో లవ్ చేస్తారు, ప్రేమిస్తారు, కానీ అన్కండిషనల్గా చేయరు. ప్రేమ అనేది ఎప్పుడు అన్కండిషనల్గా ఉంటుంది, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాము అంటే సంపూర్ణంగా స్వీకరించాలి వాళ్ళ గుడ్ అండ్ బ్యాడ్, టోటల్ పర్సనాలిటీని. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల ప్రేమ అనేది ఎవరికైతే పర్ఫెక్ట్గా దొరుకుతుందో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇది గమనించవచ్చు, ఎందుకంటే బాల్యం అనేది మీ రాబోయేటటువంటి మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు ఒక పునాది బాల్యం అనేది. ఈ బాల్యంలో ఎవరైతే ఈ తల్లిదండ్రుల ప్రేమకి వంచితులై ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ సుఖంగా ఉండరు, ఎందుకంటే ఇది బేసిక్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది, బాల్యం అనేది ఫౌండేషన్, ఇది పర్ఫెక్ట్గా లేకపోతే బిల్డింగ్ అనేది, లైఫ్ బిల్డింగ్ అనేది సరిగా కాదు.
లైఫ్ డెవలప్మెంట్ సరిగా కాదు, లైఫ్ ఎంపవర్మెంట్ సరిగా జరగదు. మీరు చూడండి, బాల్యాన్ని ఎవరైతే 100% ఎంజాయ్ చేస్తారో వాళ్ళే సంపూర్ణంగా జీవితాన్ని జీవిస్తారు. అందుకే తల్లిదండ్రి దగ్గర ప్రేమ దొరకనప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యుల్లో వెతుకుతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు ఇక్కడ వెతుకుతూ ఉంటారు ప్రేమ కోసం. ఇక్కడ దొరకనప్పుడు స్కూల్కి వెళ్తారు, అక్కడ ఫ్రెండ్స్లో కనీసం వాళ్ళన్నా నన్ను ప్రేమిస్తారేమో అని చెప్పి అక్కడ వెతుకుతూ ఉంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఒక టీనేజ్ వచ్చాక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ కానీ ఒక లవింగ్ రిలేషన్షిప్, అక్కడన్నా ప్రేమ దొరుకుతుందా అని అక్కడ వెతుకుతారు. కొంతమంది ఆ ఏజ్లో దాన్ని అందుకుంటారు, కానీ మెజారిటీ పీపుల్ దానికి కూడా వంచితులైపోతారు. ఇక మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో అక్కడన్నా ప్రేమ దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతారు. అక్కడ దొరకనప్పుడు పిల్లల్లో వెతుకుతూ ఉంటారు. ఈ పిల్లలు కూడా ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఈ మనవాళ్ళు మనవరాళ్ళు కనీసం వీళ్ళనన్నా మనం ప్రేమిద్దాం అని అనుకుంటారు. ఎక్కడ చూసినా కానీ ప్రతి వాళ్ళు ప్రేమకి వంచితులైపోతున్నారు. కానీ ఒక లవబుల్ రిలేషన్షిప్ అనేది ఎవరికి దొరకట్లేదు. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా బ్రతికేది కూడా ప్రేమ కొరకే. బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ద మ్యాన్ క్యాన్ డూ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ లవ్. అది లేకపోతే లైఫ్ లేదు. ఈ ప్రేమని కోరికలని ఎప్పుడు కలపకండి. అరిషడ్ వర్గాలు వేరు, ప్రేమ వేరు. ఈ కామక్రోధ లోభాలు వేరు, ఈర్షా ద్వేషాలు వేరు, ప్రేమ వేరు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అరిషడ్ వర్గాలు ఉండవు. కామం ఉండదు, క్రోధం ఉండదు, ఈర్ష ఉండదు, ద్వేషం ఉండదు, మదమాచార్యాలు ఇదేది ఉండదు. ప్రేమ ఉన్న చోట ఇవి ఉండవు. ఇవి ఉంటున్నాయి అంటే అక్కడ ప్రేమ లేదని అర్థం. ప్రపంచంలో ప్రేమ పేరు మీద ఎంత హింస జరుగుతోంది, ఎన్ని అట్రాసిటీస్ జరుగుతున్నాయి. నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే వాళ్ళని హింసిస్తామా? వాళ్ళని మనం ద్వేషిస్తామా? ద్వేషం ఉన్న చోట ప్రేమ ఎట్లా ఉంటుంది? ఒక వ్యామోహం ఉన్న చోట ప్రేమ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు మనకి అనుగుణంగా ఉంటే మనం వాళ్ళని ప్రేమిస్తాము, లేదంటే ద్వేషిస్తాము. ఇది ప్రేమ కాదు కదా. ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డప్పుడు సంపూర్ణంగా స్వీకరించాలి. మంచి చెడు అన్నీ స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు ఆ ప్రేమ అనేది ఒక పరిపూర్ణత్వానికి వెళ్తుంది. అందుకే ఇన్ని రిలేషన్షిప్స్లో ఈ ప్రేమ అనేది ఎక్కడ దొరకక మనుషులు వాళ్ళ స్వభావానికి దూరమై, హృదయానికి దూరమై, ప్రపంచపరమై టోటల్గా నెగిటివిటీతో బ్రతుకుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రేమ అనేది అడుక్కుంటే దొరకదు, దాన్ని పంచాలి. ఫస్ట్ యు బికమ్ లవబుల్. మీరు ఫస్ట్ ప్రేమపూర్వకంగా తయారవ్వండి. ఫస్ట్ సెల్ఫ్ లవ్. మొట్టమొదట కావాల్సింది ఏంటి? సెల్ఫ్ లవ్. అంటే యు లవ్ యువర్ బాడీ, లవ్ యువర్ మైండ్ అండ్ లవ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని ప్రేమించండి, మీ శరీరాన్ని ప్రేమించండి, మనసుని ప్రేమించండి, మీ యాక్టివిటీస్ని ప్రేమించండి. టోటలీ యు బికమ్ లవబుల్. వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు లవబుల్గా బ్రతకడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. ద్వేషాన్ని ద్వేషంతో ఎవరు జయించలేరు. అసలు వ్యక్తి జీవితంలో ఒక లవబుల్గా ప్రేమతో బ్రతకాలి అంటే చాలా సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఒక విధమైనటువంటి సమర్పణ ఉండాలి, ఎదుటి వ్యక్తి పైన ఒక శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు కనిపించినటువంటి మనుషులని, ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలని మీరు ప్రేమించలేనప్పుడు కనబడనటువంటి దైవత్వాన్ని ఎలా ప్రేమిస్తారు? అది సాధ్యమవుతుందా? దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు, అన్ని రకాల అన్నిటినీ సమర్పిస్తూ ఉంటారు.
కానీ సాటి మనిషిని ప్రేమించరు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టరు. ఇదేమి మానవత్వం? అసలు మనుషులకి ప్రేమ అనేది అర్థం కావట్లేదు కాబట్టి మానవత్వం కూడా ఉండట్లేదు. ఇది బేసిక్. ఇప్పుడు ప్రేమ, కరుణ, మానవత్వం ఈ మూడు ప్రతి మనిషి యొక్క స్వభావం. అది మీరు పుట్టినప్పుడు దాంతోనే పుట్టారు. మరి మధ్యలో ఏమైపోయింది? ఏజ్ వయసు వస్తున్న కొద్దీ ఏం మార్పులు వచ్చాయి మీ లోపల? మీరు ఒక్కసారి మీ గతంలోకి వెళ్ళి మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు 5 ఇయర్స్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ నేచర్ ఎట్లా ఉంది? మీ స్వభావం ఎట్లా ఉంది? ఒకసారి గమనించండి. మీరు మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు ప్రతి వాళ్ళు రియల్గా చెప్పాలంటే ఈ వచ్చినటువంటి నెగిటివ్ మార్పులను చూసి ఏడుస్తారు చాలామంది. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానని చెప్పి. సో దీనికి సంబంధించి ఒక చిన్న కథ. ఒక చిత్రకారుడు ఒక మంచి బొమ్మ వేయడానికి ఒక ఊరు వెళ్తాడు. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద ఒక పిల్లాడు, ఒక 10 సంవత్సరాల పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆడుకోవడంలో ఎంత నిమగ్నం అయిపోతాడు అంటే తన చుట్టూ ఏం జరుగుతోంది అన్న విషయం కూడా తను పట్టించుకోడు. ఆ ఆటలో అంతా నిమగ్నం అయిపోతాడు. ఈ చిత్రకారుడు ఏం చేస్తాడంటే, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, ఈ అబ్బాయిని కూర్చోబెట్టి ఒక పెయింటింగ్ వేద్దాము అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తనని ఒక పొజిషన్లో కూర్చోబెట్టి పెయింటింగ్ వేస్తాడు. ఆ పెయింటింగ్ వేశాక అది చాలా ఫేమస్ అయిపోతుంది, ఆ చిత్రకారుడికి ఒక మంచి పేరు వస్తుంది. దాని తర్వాత ఒక 20 సంవత్సరాలు దాటాక మళ్ళీ అదే చిత్రకారుడు మళ్ళీ ఎక్కడైతే ఆ చిన్నపిల్లాడు పెయింటింగ్ వేశాడో అక్కడే మళ్ళీ అదే ఊరికి వెళ్ళేసి మళ్ళీ తన అన్వేషణ మొదలు పెడతాడు. ఎక్కడైనా ఒక మంచి పెయింటింగ్ దొరుకుతుందేమో చూద్దాం. మళ్ళీ ఒక మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిత్రాన్ని వేయాలి. ఒక పెద్దగయ్యాక ఈ 10 ఏళ్ల పిల్లాడు ఒకవేళ పెద్ద పెరిగితే ఒక మధ్య వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అని ఒక పెయింటింగ్ వేయాలనుకుంటాడు. మళ్ళీ అదే ఊరికి వెళ్తాడు. ఈ చెట్టు కింద ఆ వ్యక్తి కనబడతాడు. ఈ 20 సంవత్సరాలలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అసలు గుర్తుపట్టకుండా అయిపోతాడు. అసలు ఈ చిత్రకారుడు కూడా తను ఆ వ్యక్తి అని చెప్పి తనకు కూడా తెలీదు. ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, నేను ఇట్లా ఒక చిత్రకారుణ్ణి, ఇట్లా మీ బొమ్మ వేసుకుంటాను అని చెప్పి అంటే, సరే అని చెప్పి తను ఒక పొజిషన్లో కూర్చుంటే ఆ చిత్రం వేస్తాడు. దాని తర్వాత ఆ మాటల సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ చిత్రాలన్నీ చూపిస్తూ ఉంటాడు. అందులో ఈ యొక్క 10 ఏళ్ల పిల్లాడు ఆడుకుంటున్నటువంటి ఆ చిత్రాన్ని చూసి ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఎందుకు బాధపడుతున్నారని చెప్పి చిత్రకారుడు అతను అడిగినప్పుడు, ఈ 10 ఏళ్ల పిల్లాడి చిత్రం ఏదైతే మీరు తీశారో అది నా ఫోటోనే అని చెప్పి అంటాడనమాట. మరి ఎందుకు ఏడుపు ఎందుకు వస్తుంది అంటే, నేను ఆ వయసులో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నాను, తర్వాత ఎంతో జీవితాన్ని చాలా బ్లెస్ఫుల్ స్టేట్లో నేను గడిపాను, కానీ ఈ 20 సంవత్సరాలలో నా లోపల వచ్చిన మార్పులు చూసుకుంటే నాకే బాధ అనిపిస్తోంది. అప్పుడు ఎలా ఉన్నా నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నాకు ఆ రోజులే బాగున్నాయి, బాల్యం డేసే బాగున్నాయి అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. ఈ 20 సంవత్సరాలలో ఏం జరిగింది అంటే, తన స్వభావానికి తను దూరం అయిపోయాడు.
మొత్తం సమాజంలో సంసారంలో ఇన్వాల్వ్ అయిపోయి టోటల్గా తను తాను మర్చిపోయాడు. మళ్ళీ తన గతాన్ని తను చూసుకున్నప్పుడు తనకి మళ్ళీ తను ఏం కోల్పోయాడు అన్న విషయం తనకు అర్థమైపోయి ఒక దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక ఏజ్ వచ్చాక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే బాల్యం రోజులే బాగున్నాయని అంటారు, చిన్నప్పుడు డేసే బాగున్నాయని అంటారు. ఎందుకు ఇలా అంటారు అంటే ఈ డేస్ పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళు వాళ్ళ స్వభావానికి దూరం అయిపోయి జీవిస్తారు కాబట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ గతాన్ని వాళ్ళు చూసుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి ఒక దుఃఖమే ఎదురవుతుంది. కాబట్టి ఈ కథ ఓన్లీ కథ కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి వాస్తవికమైనటువంటి ఒక గాథ. అందుకే మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగండి, మా రోజులే బాగున్నాయి, మా చిన్నప్పుడు బాగున్నాయి, బాల్యంలో చాలా ఎంజాయ్ చేసామని చెప్తారు. చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆడపిల్ల అయితే అమ్మలాగా చీర కట్టుకోవాలని చెప్పి ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతామా అని ఆలోచిస్తూ ఉంటారు చిన్నపిల్లలైతే. అంటే పెద్దవాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, మనం చిన్నపిల్లలుగా ఉంటే అందరూ మనల్ని డామినేట్ చేస్తున్నారు, త్వరగా పెద్దగా అయిపోవాలని అనుకుంటారు చిన్నపిల్లలు. ఈ పెద్ద పెరిగాక ఒక ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళని అడిగితే చిన్నప్పుడే డేస్ బాగున్నాయని అంటారు. అంటే ఎవరు కూడా ఏ వయసులో కూడా పరిపూర్ణంగా జీవించలేకపోతున్నారు అని ఒక విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ముసలివాడు ఎందుకు ఏడ్చాడు అంటే చిన్నప్పుడు తన ఫేస్ చూసుకుని ఇప్పుడు తనున్నటువంటి స్థితి చూసుకొని తనకి ఏడుపు వచ్చేసింది. అంటే భూమి మీద పుట్టిన ప్రతి పిల్లాడు ఒక ఆనందంగా సంతోషంగా ప్రేమపూర్వకంగా పుట్టినటువంటి ప్రతి పిల్లాడు వాడు పెరిగి పెద్దవాడయ్యాక ఒక వయసు వచ్చాక అదే ఆనందంతో అదే ప్రేమపూర్వకంగా ఎందుకు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు, అదే ఆనందంతో ఎందుకు చనిపోలేకపోతున్నారు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఇదే స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ పవిత్రత, ఆ నిర్మలత్వం చనిపోయేటప్పుడు ఎందుకు ఉండదు? ఈ మధ్యలో ఏం జరుగుతోంది అంటే మనిషి తన స్వభావానికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఈ బాడీ, మైండ్, సమాజము, అట్రాక్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోయి తన ఒరిజినల్ నేచర్కి దూరం అవుతున్నాడు. పుట్టిన ప్రతి పిల్లాడు ఒక ఆనందకర స్థితిలో ఒక ఆనందాన్ని తీసుకొని వస్తే చచ్చిపోయిన ప్రతి ముసలివాడు ఒక దుఃఖం యొక్క గాథను తీసుకొని వస్తున్నాడు. ఇది ప్రతి మనిషి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి భూమి మీద. సో జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరి లైఫ్ ఇలాగే ఎండ్ అవుతుంది. ఆ పుట్టినప్పుడు ఉండేటటువంటి ఆ యొక్క పవిత్రత, ఆ నిర్మలత్వము జీవితాంతం ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎందుకు మనుషులు ఈ నెగిటివిటీస్కి లోనవుతున్నారు అని మనం చూసినట్టయితే మనం సమాజానికి ఎంతెంతైతే దగ్గర అవుతామో మనం అంతంత బహిర్ముఖం అయిపోతాం, ఎక్స్ట్రావర్టెడ్నెస్ అయిపోతాం. ఎప్పుడైతే ఎక్స్ట్రావర్టెడ్నెస్లోకి వెళ్తామో మనం మన నిజమైనటువంటి స్వభావానికి మనం దూరం అవుతున్నాం. అందుకే ఎప్పుడు కూడా స్వయాన్ని మర్చి ప్రపంచపరం కావద్దు. ప్రపంచంలో ఎన్ని అసమానతలు ఉన్నా, ఎన్ని డిస్క్రిమినేషన్స్ ఉన్నా, ఎంత గ్రీడీనెస్ ఉన్నా, మీరు మీ స్వభావంతో జీవించడం అలవాటు చేసుకోండి. ఒక ప్రేమపూర్వకంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి భూమి మీద జన్మించింది. ఒక్కటే ఒక విషయం కోసం జన్మించాడు, ఏంటి అంటే తన సహజమైనటువంటి స్వభావంతో జీవించి ఒక పవిత్రంగా, నిర్మలంగా, ప్రేమపూర్వకంగా జీవించి తన ప్రేమని, తన శాంతిని, తనలో ఉండేటటువంటి మానవత్వాన్ని ఎదుటి వ్యక్తులకి అందించి జీవితాన్ని ఒక సఫలీకృతం చేసుకొని జీవితాన్ని సంపూర్ణంగా జీవించి ఈ భూమిని ఒక స్వర్గంలాగా చేసి వెళ్ళిపోవాలి.
అందుకే మనిషి భూమికి వరంలాగా బ్రతకాలి, శాపంలాగా బ్రతకద్దు. మనం భూమి మీద నడుస్తుంటే కూడా భూమి కూడా సంతోషపడాలి. అలా పడాలి అంటే తప్పకుండా ప్రతి వ్యక్తి చాలా ప్రేమపూర్వకంగా జీవించాలి. ప్రేమని అర్థం చేసుకోండి, కోరికలు వేరు, ప్రేమ వేరు, అరిషడ్ వర్గాలు వేరు, ప్రేమ వేరు. కామానికి ప్రేమకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా అంతరం ఉంది దీనికి దానికి. ఈ కామక్రోధ లోభాలు అనేవి మనసుకి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, సమాజానికి సంబంధించినవి. కానీ ప్రేమ మీ ఆంతరంగిక స్వభావము, ఇట్స్ యువర్ ఒరిజినల్ నేచర్. మీరు పుట్టింది దాంతోనే పుట్టారు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు దాంతోనే వచ్చారు. తర్వాత ఈ సామాజిక పోకడలలో, ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో మీరు దానికి దూరం అయిపోయారు. కాబట్టి మళ్ళీ మీ నిజమైనటువంటి స్వభావంలోకి మీరు రావాలి. మన శరీరంలో 7 సెంటర్స్ ఉంటాయి. ఈ 7 సెంటర్స్లో ఫస్ట్ 3 సెంటర్స్ అనేవి ఒక విధంగా చెప్పాలంటే భూమికి సంబంధించినవి. అంటే ఫస్ట్ సెంటర్ ఏంటి అంటే ఇది కామక్రోధ లోభాలకి సంబంధించినటువంటి ఒక కేంద్రం. దాన్ని మూలాధార చక్ర అంటారు. ఇక్కడ ఈ స్వభావంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ప్రపంచపరమై జీవిస్తారు, ఇంద్రియ సుఖాల కోసం బ్రతుకుతారు. ఇంకా వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు, కేవలం దానికోసమే జీవిస్తారు. ఈ సెకండ్ సెంటర్లో ఉన్నవాళ్ళు స్వాధిష్టాన చక్ర అంటారు. ఈ సెకండ్ సెంటర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ బేసిక్ నీడ్స్ కోసం బ్రతుకుతారు. అంటే కూడు, గూడు, గుడ్డ, ఈ అన్వేషణలో జీవిస్తారు. అది ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, దట్ ఈస్ ద ఫైనల్ అని బ్రతుకుతారు. ఇక ఈ థర్డ్ సెంటర్లో ఉండేవాళ్ళు, అంటే ఇవన్నీ మనిషి యొక్క స్వభావాలు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇవన్నీ అర్థం కాకపోతే మనిషి తన నిజమైనటువంటి స్వభావంలోకి పోలేడు. కాబట్టి ఇదంతా చాలా విస్తారంగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మణిపుర చక్రంలో థర్డ్ సెంటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్టేటస్, డబ్బు, పొజిషన్, పదవులు, ఇట్లా సెక్యూరిటీ, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫస్ట్ 3 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అది మీ స్వభావానికి వ్యతిరేకం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ నేచర్ అది కాదు, మీరు పుట్టినప్పుడు వీటితో పుట్టలేదు. పుట్టినప్పుడు ఇంద్రియ సుఖాల కోసం మీరు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తా అని మీరు పుట్టారా? లేదంటే ఈ కూడు, గూడు, గుడ్డ సంపాదించుకోవడానికే మీరు పుట్టారా భూమి మీద? అంటే డబ్బు సంపాదన, ఈ స్టేటస్, పదవులు, రాజకీయాలు, దీనికోసం మీరు పుట్టారా? దేనికోసం పుట్టారు మీరు అసలు? అంటే ఈ 3 సెంటర్స్ అనేవి మీకు సమాజం ఇచ్చింది, ఇది మీ నిజమైనటువంటి స్వభావం కాదు. ఈ 4th సెంటర్కి, దీన్ని ఏమంటారంటే హార్ట్ సెంటర్ అంటారు. ఈ హార్ట్ సెంటర్ ఏంటి అంటే హృదయ చక్రం అంటారు దీన్ని. సో ఎప్పుడైతే మీరు మీ హృదయంతో మీరు బ్రతకడం అలవాటు చేసుకుంటారో మీకు అక్కడ ప్రేమ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు మీ యొక్క శక్తి అనేది ఈ శరీరంతో మనసుతో మమేకమైపోయి బహిర్ముఖమైపోయి ఈ ప్రాపంచిక అట్రాక్షన్స్లో పడి మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు టోటల్గా ఎక్స్ట్రావర్టెడ్నెస్లో జీవిస్తున్నారు. ఇలా జీవించడం వల్ల ఏమైపోతుందంటే మీరు మీ ఒరిజినల్ ఫేస్కి, ఒరిజినల్ నేచర్కి దూరం అవుతున్నారు. అఫ్కోర్స్ బేసిక్ నెసెసిటీస్, కంఫర్ట్స్ ఇవన్నీ అవసరమే, కానీ ఇది పరమావధి కాదు. ఇది కాదు లైఫ్ అంటే. ఇప్పుడు మన స్వయాన్ని మర్చిపోయి ప్రపంచపరమైపోయి మనం సాధించేది ఏముంది? ఆఖరికి ఈ దుఃఖంతో, బాధలతో, కష్టాలతో, రోగాలతో శరీరాన్ని వదిలిపెడుతున్నాం. పుట్టినప్పుడు అంత అందంగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు చచ్చిపోయేటప్పుడు ఎందుకు అట్లా ఉండలేకపోతున్నాం? ఒక ముసలివాడు ఎందుకు ఉండలేడు? పుట్టిన పిల్లాడు అంత అందంగా, ఆనందంగా, అంత పవిత్రంగా చచ్చిపోయేటప్పుడు ఆ ముసలివాడు ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఇంకా కోరికలు, వాసనలు, ఇంకా ప్రాణం ఒక గంటలో పోతుందనగా కూడా ఇంకా కోరికలు, వాసనలు చచ్చిపోవు.
అంటే శరీరం అనేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా వాడి మైండ్ అనేది 20 ఇయర్స్ దగ్గర ఆగిపోతుంది. అంటే 20 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉంటాయో ఆ చచ్చిపోయే ముసలివాడికి కూడా అవే ఉంటాయి. ఎంతకాలం ఇట్లా బ్రతుకుతారు? ఇది ఎందుకు ఇంత జరుగుతోంది అంటే మీ స్వభావానికి మీరు దూరంగా బతుకుతున్నారు. మనిషి యొక్క స్వభావానికి మీరు దూరంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఒరిజినల్ నేచర్తో వెళ్ళాలి. మీ నిజమైనటువంటి స్వభావంతో మీరు బ్రతకడం అలవాటు చేసుకోండి. అంటే ఎప్పుడైతే ఈ ఫోర్త్ సెంటర్ హృదయ చక్రం అనేది ఎప్పుడైతే మీకు మీ ఒరిజినల్ క్యారెక్టర్తో మీరు జీవిస్తారో అది ఆ సెంటర్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అక్కడ మీకు రియల్ లవ్ అంటే అర్థమవుతుంది. సో పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు ప్రతి వాళ్ళు అంటే ఈ యొక్క సామాజిక స్థితిగతులకి సామాజిక పోకడలకి చాలా దూరంగా ఉంటారు. అంటే బాల్యం నుండి ఒక టీనేజ్ వచ్చేదాకా ఈ 16 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆర్టిఫిషియాలిటీతో ఒక కృత్రిమంగా ఈ తన స్వభావానికి తను దూరమై ఈ యొక్క సామాజిక స్థితిగతుల్లో తను తాను నిమగ్నం అయిపోయి ఈ కూడుగుడు గుడ్డ అన్వేషణలో ఈ డబ్బు యొక్క అన్వేషణలో పడిపోయి టోటల్గా వాళ్ళు వాళ్ళ స్వభావానికి దూరం అయిపోయి జీవిస్తున్నారు. ఈ పరుగు అనేది ఎంతవరకు ఉంటుందంటే ఆ గ్రేవ్యార్డ్లో పడేదాకా. ఇంకా విశ్రాంతి ఉండదు లైఫ్లో, ఒక విరామం ఉండదు, ఒక విశ్రాంతి ఉండదు. ఇలా పోవడంలో ఏమైపోతుందంటే అనేక రకాల నెగిటివిటీస్, అనేక రకాలైనటువంటి స్పర్ధలు, అసమానతలు, హింస, అట్రాసిటీస్, నెగిటివిటీస్ ఇవన్నీ మనిషి లోపల ప్రవేశించి జీవితం అంతా చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. ఎందుకు జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది అని మనం గమనిస్తే ఎప్పుడైతే తన స్వభావానికి తను దూరం అయిపోతాడో సుఖంగా బ్రతకలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జంతువులని కానీ పక్షులని కానీ చెట్లని కానీ నదులని సముద్రాలని మీరు చూడండి. అవి ఎందుకంత అందంగా ఆహ్లాదంగా ఎందుకంత చూడగానే మనం అట్రాక్ట్ అయిపోతాం వాటికి? ఎందుకు అట్రాక్ట్ అవుతాము? అవి ఎందుకంత మనకు అంత పవిత్రంగా కనబడతాయి అంటే అవి వాటి స్వభావంతో ఉంటాయి కాబట్టి మనకి పవిత్రంగా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదంగా. ఒక విచ్చుకున్న పువ్వుని చూడండి, కంప్లీట్గా విరిసినటువంటి ఒక పువ్వుని చూడండి, మీకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒక పారేటటువంటి నదిని చూడండి, ఒక సముద్రాన్ని చూడండి, ఆకాశాన్ని చూడండి, మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అది చూడగానే మీకు ఎందుకు ఆనందం అనిపిస్తుంది, ఆహ్లాదం అనిపిస్తుంది, ఆ ప్లెజెంట్నెస్ ఎందుకు వస్తుంది అంటే అది వాటి స్వభావంతో అవి జీవిస్తున్నాయి కాబట్టి మీకు అంత అందంగా ఆనందంగా కనబడుతున్నాయి. మరి మనిషిని చూస్తే ఎందుకు కనబడదు? ఒక చిన్నపిల్లాడిని చూస్తే మీకు చాలా, ఇప్పుడు మీరు మైండ్ టెన్షన్స్తో స్ట్రెస్తో ఉన్నప్పుడు మీరు చిన్నపిల్లలతో ఆడుకోండి, మీరు టెన్షన్ స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. బయట కష్టపడి ఎంత స్ట్రెస్కి లోనే ఇంటికి వచ్చినా మీ ఇంట్లో ఉన్న పిల్లలతో మీరు కాసేపు ఆడుకోండి, మీరు స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. ఎందుకు అవుతారు? మరి వాళ్ళతో ఆడుకుంటే అక్కడ ఏం జరుగుతుంది మీకు? అంటే చిన్నపిల్లలు వాళ్ళ స్వభావంతో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు. అంటే లవబుల్గా, స్వీట్గా, తర్వాత అందంగా, ఆహ్లాదంగా, ఒక పవిత్రంగా, ప్యూరిటీగా కనబడతారు. కాబట్టి మీరు వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ మైండ్ నుంచి మీరు బయటకు వచ్చి మీరు కూడా మీ హృదయంతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మీరు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఇది గమనించండి. మీరు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మీ లోపల ఉండేటటువంటి ఆ చైల్డిష్నెస్ బయటకు వస్తుంది మీ లోపల నుంచి. వాళ్ళు ఎలా చేస్తే మీరు కూడా అలా చేస్తూ ఉంటారు. అంటే మీ లోపల ఆ చైల్డిష్నెస్ ఉంది, మీ లోపల కూడా ఆ చైల్డిష్నెస్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా చిన్నపిల్లలే కాబట్టి ఆ చైల్డిష్నెస్ బయటకు వచ్చాక మీరు మైండ్ నుంచి బయటకు వచ్చి హృదయంతో
ఒకటైపోతారు. అందుకే ఆ పిల్లలతో అట్లా మింగిల్ అయిపోయి మీరు ఈ యొక్క వాళ్ళతో ఆడుకున్నప్పుడు మీరు ఈ మైండ్ నుంచి బయటపడతారు, ఈ నెగిటివిటీస్ నుంచి బయటకు వస్తారు. అంటే మీ పుట్టుకకి కారణం కూడా ప్రేమనే, మీ పెరుగుదలకి కారణం కూడా ప్రేమనే. ఈ సమస్త సృష్టిని మీరు చూస్తున్నప్పుడు మీకు ఇంత మంచి లైఫ్ వచ్చింది, ఇంత మంచి జీవితం వచ్చింది, అది కూడా చాలా ప్రేమపూర్వకంగానే వచ్చింది. ఈ ప్రకృతి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, పంచతత్వాలు ఉన్నాయి, ఈ సమస్త సృష్టి ఉంది, ఇదంతా మీకు ఎందుకు సహకరిస్తోంది? ఇప్పుడు పంచభూతాలు మనలో సహకరించలేదనుకో, మనం ఎలా జీవిస్తాము? అవన్నీ మనకు ఎందుకు సహకరిస్తున్నాయి? ఒక ప్రేమపూర్వకంగానే సహకరిస్తున్నాయి. ఈ సృష్టి మొత్తం ప్రేమమయం అయిపోయినప్పుడు, ఈ సృష్టి మొత్తం ఆనందంగా ఉన్నప్పుడు మీరెందుకు దుఃఖంలో ఉంటారు? మీరెందుకు బాధల్లో ఉంటారు? మీరెందుకు అనవసరమైనటువంటి నెగిటివిటీస్తో మీరెందుకు బ్రతుకుతారు? ఎందుకు బ్రతుకుతున్నారు అసలు అని గమనిస్తే, మనిషి తన స్వభావంతో తను జీవించట్లేదు. భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన స్వభావంతో తను జీవించినప్పుడు మనిషి ఎందుకు తన ఒరిజినల్ నేచర్తో తను ఎందుకు బతకడు? ఈ ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమత్వము, ఈ లేనిపోనివన్నీ ఆపాదించుకొని తన పైన ఇంపోజ్ చేసుకొని ఎందుకు ఇంత నెగిటివిటీతో బతుకుతున్నాడు మనిషి? అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఈ సామాజిక పోకడల్లో, ఈ సామాజిక అసమానతల్లో మనిషి మనిషిలాగానే బ్రతకట్లేదు. అందుకే ప్రేమ అంటే అర్థం కావట్లేదు. సో కాబట్టి ప్రేమ అంటే ఏంటి అంటే మీ ఆంతరంగిక స్వభావము. ప్రేమ అంటే ఒక హృదయ స్పందన, భాషకి అందనటువంటి ఒక భావం. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు సమస్త సృష్టిని ప్రేమిస్తారు, సకల జీవరాశులని ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమలో భేదభావాలు ఉండవు, కండిషన్స్ ఉండవు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎదుటి వాళ్ళు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తా అనేటటువంటి టర్మ్స్ ఉండవు. వాళ్ళు ఎలా ఉన్నా 100% యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారు. ప్రేమ అంటే మీ నిజమైనటువంటి మీ యొక్క నేచర్, మీ స్వభావం. మీ స్వభావంలోకి మీరు ఎంటర్ కావాలంటే తప్పకుండా మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ టీనేజ్లో, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆ డేస్ గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఏమైంది, మీ లోపల వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి? ఎందుకు మీరు స్వార్థపూరితంగా సంకుచిత మనస్తత్వంతో ఈ నెగిటివిటీస్తో ఎందుకు వెళ్ళిపోయినారు? మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి ఆ మెమొరీస్ని. చిన్నప్పుడు అందరూ మిమ్మల్ని ఎత్తుకుంటారు, ప్రేమిస్తారు, ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు మీకోసం. మీరు వద్దన్నా వాళ్ళు హగ్ చేసుకుంటారు, వద్దన్నా ముద్దు పెడతా ఉంటారు. మరి పెద్దగయ్యాక ఎందుకు ఆ లవ్ ఎందుకు ఉండట్లేదు? చూస్తేనే దూరం వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది? చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఎఫెక్షను మీకు వేరే వాళ్ళ మీద కావచ్చు, వేరే వాళ్ళకి మీ పైన కావచ్చు, పెద్ద పెరిగాక ఎందుకు ఉండట్లేదు? అంటే మీరు మీ ఒరిజినాలిటీని కోల్పోయారు, మీ స్వభావానికి మీరు దూరంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రేమ అంటే అర్థం కావాలి అంటే మీరు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవాలి, చిన్నపిల్లలు అయిపోవాలా మళ్ళీ? అంటే ఆ నిర్మలత్వం, ఆ పవిత్రత మీ లోపల రావాలి. ఇది జరగాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక స్వాధీనం చేసుకోవాలి, తమని తాము సరిచేసుకోవాలి. మీ యొక్క నిజమైనటువంటి స్వభావంలోకి మీరు వెళ్ళాలి.
ఈ ప్రేమ అనేది ఒక పరాకాష్ఠకి చేరినప్పుడు అది కరుణలాగా మారుతుంది. ఈ కరుణ అనేది ఒక పీక్స్కి వెళ్ళినప్పుడు అది మానవత్వం లాగా మారుతుంది. ప్రేమ అనేది ఒక ఆంతరంగికమైనటువంటి అనుభవం. దాన్ని లోతుల్లోకి మీరు వెళ్ళాలంటే తప్పకుండా శరీరము మనసు పరిధి దాటి హృదయంలోకి మీరు ప్రవేశించాలి. హృదయం అంటే ఏంటి? ఈ మనస్సు లేనటువంటి స్థితి, సమాజం లేనటువంటి స్థితి, తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోకి, ఆ పరిస్థితిలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ కలిగేటటువంటి ఒక మధురమైనటువంటి ఒక స్పందన, ఒక ఫీలింగ్, దట్ ఈస్ లవ్. అండ్ లవ్ ఇస్ యువర్ నేచర్, బీ విత్ ఇట్. అండ్ లవ్ ఇస్ యువర్ లైఫ్, లివ్ విత్ ఇట్, బీ హ్యాపీ అండ్ బీ బ్లిస్ఫుల్ స్టేట్, బీ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ బీ లవబుల్, సో దట్ లైఫ్ విల్ బికమ్ ఏ సెలబ్రేషన్. జీవితాన్ని ఆనందంగా జీవించండి, ప్రేమపూర్వకంగా జీవించండి, సంపూర్ణంగా జీవించండి. ప్రేమిస్తే 100% ప్రేమించండి. మంచి చెడు రెండింటిని స్వీకరించండి, వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తారు. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. ద్వేషాన్ని ద్వేషంతో ఎవరు జయించలేదు. కాబట్టి మీ నిజమైనటువంటి స్వభావంతో మీరు జీవించండి, ప్రేమపూర్వకంగా జీవించండి, జీవితాన్ని అర్థం చేసుకొని జీవించండి. లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బి షార్ట్. ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు. ఉన్న 4 రోజులు హ్యాపీగా ఆనందంగా ప్రేమపూర్వకంగా బ్రతకండి. సమస్త సృష్టిని, సకల జీవరాశులని ప్రేమించండి. ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. కాబట్టి మీ ప్రేమను పంచుతూ ఆనందంగా ఆహ్లాదంగా జీవించండి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్రేమ అంటే ఏమిటి అంటే మీ స్వభావం, మీ ఆంతరంగికమైనటువంటి మీ యొక్క స్థితి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు అదే స్థితిలో ఉన్నారు, పుట్టాక 5 సంవత్సరాల వరకు అదే స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆ స్థితిని ఒకసారి గుర్తు చేసుకొని మీ నిజమైనటువంటి స్వభావంలో మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా లవ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, తెలుసుకొని ముందుకెళ్ళండి. చివరిగా, నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమపూర్వకంగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు.